కూలీ పనులు చేసుకునే పేదవాడు ఖాళీ స్థలం ఆక్రమించినా ఎంత స్థలం ఆక్రమించగలడు? సాధారణంగా ఓ 100 గజాలు లేదంటే మరో 50 గజాలు ఆక్రమించగలడు. అదే భూమిని క్రమబద్ధీకరించేందుకు సర్కార్ అంగీకరించింది మార్కెట్ విలువలో సగం ధర చెల్లించమంటే అతను చెల్లించగలడా? మరి ఎకరాలకు ఎకరాల భూమిని ఆక్రమించడం అంటే దాని వెనుక ఏ శక్తులు ఉన్నాయో తెలుస్తోంది కదా. శేలింగంపల్లి పరిధిలో జీవో 59ని అడ్డుగా పెట్టుకొని 3 ఎకరాలను రెగ్యులరైజ్ చేశారు. రాజ్ న్యూస్ పరిశోధనలో వెలుగు చూసిన మరో భూ కుంభకోణం ఇది, మీరు ఒలుక్కేయండి. ధనబలం అధికార బలం ఉన్నవారు గత సర్కార్ హయాంలో చేయని ఆక్రమం లేదు. కబ్జాలు, కమిషన్లు, దందాలు, సెటిల్మెంట్లు పెండెంట్గా మారిపోయాయి. బీఆర్ఎస్లోని చోటా మోటా నాయకులే 100 కోట్ల విలువైన జాగాను ఆక్రమించారు. అసలు దొరలు చేసిన అక్రమాలు ఎన్ని అన్నది పక్కన పెడితే రాజ్ న్యూస్ పరిశీలనలో వెలుగు చూస్తున్న అక్రమాలు నివ్వెరపోయేలా చూస్తున్నాయి. శేలింగంపల్లి ప్రాంతం కమర్షియల్గా చాలా విలువైంది. అలాగే చాలా భూములు సర్కార్ ఆధీనంలో ఉన్నాయి. అధికారం చేజారుతుందనుకున్నారో, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అనుకున్నారో తెలియదు, కానీ సర్కార్ చివరి దశలో జీవో 59ని తీసుకువచ్చింది. దాని అమలుకు సమస్యలు రాకుండా లంచాల గడ్డినే తినే అధికారులను ఎక్కడికక్కడే నియమించారు. ఇంకేముంది, దోచుకున్న వాడికి దోచుకున్నంత. పేదల అవసరం పేరుతో తెచ్చిన జీవోను అడ్డుగా పెట్టుకొని ప్రభుత్వ భూములు, కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై భూములను మింగేశారు. ఏళ్ల నుంచి తాము వాటిలో నివాసం ఉంటున్నామంటూ 2-3 ఏళ్ల క్రితం విద్యుత్ బిల్లులు, నల్లా కనెక్షన్లు నకిలీవి సృష్టించి జీవో 59 ప్రకారం క్రమబద్ధీకరించుకున్నారు. అందుకు చాలా జిమ్ముక్కులు చేశారు. కానామెట్ సర్వే నంబర్ 41/14లోని 3 ఎకరాల భూమిని కన్వేయన్స్ డీడ్ చేశారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అధికారులు వ్యవహరించారు. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఫిజికల్గా భూమి సర్వే నంబర్ 41/14ను డీడ్ చేయడానికి డాక్యుమెంట్లో ఏకంగా నంబర్ను 35గా వేశారు. కానామేట్లో ఎకరం విలువ కనీసం 50 కోట్లకు పైమాటి, అంటే అప్పనంగా 150 కోట్ల విలువైన భూమిని దర్జాగా కొట్టేశారు. దీనికి అప్పటి కలెక్టర్ సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జీవో 59 కింద భూములు రెగ్యులరైజేషన్ బడా నేతలకు మేలే కలిగించింది. స్థలాలు కనిపిస్తే చాలు, వాటిని సొంతం చేసుకున్నారు. లంచాల మత్తులో అధికారులు కూడా వాటిని ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. 1000 గజాలు ఎకరాల కొద్ది రెగ్యులరైజ్ చేసేశారు. తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా పేరున్న శేలింగంపల్లిలో విచారణ జరిగితే ఇలాంటి అక్రమాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉంది. కూలీ పనులు చేసుకునే పేదవాడు ఖాళీ స్థలం ఆక్రమించినా ఎంత స్థలం ఆక్రమించగలడు? సాధారణంగా ఓ 100 గజాలు లేదంటే మరో 50 గజాలు ఆక్రమించగలడు. అదే భూమిని క్రమబద్ధీకరించేందుకు సర్కార్ అంగీకరించిన మార్కెట్ విలువలో సగం ధర చెల్లించమంటే అతను చెల్లించగలడా? మరి ఎకరాలకు ఎకరాల భూమిని ఆక్రమించడం అంటే దాని వెనుక ఏ శక్తులు ఉన్నాయో తెలుస్తోంది కదా. శేలింగంపల్లి పరిధిలో జీవో 59ని అడ్డుగా పెట్టుకొని 3 ఎకరాల రెగ్యులైజ్ భూమిని ఆక్రమణం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ల్యాండ్ ను కబ్జా పెడుతున్నారు, తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తర్వాత రాజకీయ అన్న చూసుకొని ఏ రకంగా రెచ్చిపోతున్నారో మనకు కొన్ని సంఘాల పట్ల మనకు అర్థమవుతోంది. ఇంకా మనం గమనిస్తే 100 ఎకరాలను కొంతమంది లీజు తీసుకున్నా దింపుతని, తర్వాత కబ్జాలు చేసి కూడా ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దీంట్లో అంటే మనం గమనించవచ్చు ప్రభుత్వం ఇచ్చిన ఆ లీజులు అగ్రిమెంట్ భూమిని కూడా వాళ్ళు ఇష్టా రాజ్యంగా వాళ్ళు కబ్జాలు చేస్తున్న ఆ వ్యవహారం కూడా గతంలో పేరు చూస్తుంది. అంటే గత ప్రభుత్వంలో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఏమైతే తప్పిదాలు ఏమవుతున్నాయో ఇప్పుడు అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయని చెప్పి కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. దీంట్లో మనం గమనిస్తే చాలా వరకు కూడా గవర్నమెంట్ భూములకు సంబంధించి కావచ్చు, తర్వాత అధికారంలో ఉన్నామని చెప్పేసని వాళ్ళు చెప్పారని చెప్పేసని కూడా డిపార్ట్మెంట్ కూడా అడ్డంగా సపోర్ట్ చేస్తున్న క్రమ మనకు అర్థమవుతా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పేదవాడికి, సామాన్యుడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? దీనికి సంబంధించి ఖచ్చితంగా దీంట్లో ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు
పోలీసులు ఎప్పుడు కూడా సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీంట్లో క్రిమినల్ ఇంటర్వెన్షన్ ఉన్నట్టుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, తర్వాత రెస్పాన్సిబుల్ పెట్టడం, ల్యాండ్ ఓనర్లను దగ్గర లీజ్ తీసుకుని ల్యాండ్ ఓనర్ మీదనే కేసు పెట్టే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఎప్పటికైనా సరే పోలీస్ యంత్రాంగం సివిల్ మ్యాటర్ లో సివిల్ డిస్ప్యూట్ లో ఇన్వాల్వ్ కాకుండా అంటే పైస్థాయి అధికారులను ఫోన్ చేశారనో, మీడియా సంబంధించిన కొంతమంది పెద్దలు ఫోన్ చేశారనో అడ్డంగా వాళ్ళకంటే సపోర్ట్ చేస్తే రేపొద్దున న్యాయం చట్టబట్టు ఒకటి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా మనం ఒబే చేయాలి, ఆ చట్ట పరిధిలోనే చేయాలి ఏం చేసినా కూడా. సో అక్కడ ఇష్యూ సివిల్ మ్యాటర్ అయినప్పుడు కూడా కావాలని చెప్పేసి అక్కడ కొంతమంది మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ అకాడమీ కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం, వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి మేము కంప్లైంట్ చేస్తాం. సో ల్యాండ్ ఎవరిది, ఎవరు కబ్జా పెట్టారు, ఎవరు లీజ్ తీసుకున్నారు, ఎవరు దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు, ఎవరు అక్రమంగా దాన్ని కబ్జా దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ పై నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఆ ల్యాండ్ వెళ్ళారు, తర్వాత ఆ ల్యాండ్ సంబంధించిన ఇష్యూలో సివిల్ డిస్ప్యూట్ లో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కాకూడదని చెప్పన్న ఆ విషయాన్ని కూడా పరిగణలో తీసుకోకుండా కంప్లైంట్ వచ్చింది ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి, గత ప్రభుత్వం జరిగిన సత్యదాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా దీని మీద వ్యతిరేకం పరిస్థితులు గమనించడం తెలియ. అలాగే కొన్ని కోట్ల విలువైన కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని అయితే దర్జాగా కొట్టేశారు అంటే దీని వెనకాల ప్రభుత్వ అధికారులు ఎవరెవరు సహకరించారు అనేది అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా మనం గమనించే ల్యాండ్ సంబంధించిన వ్యవహారం అంటే ప్రభుత్వం ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని రెండు ఉంటాయి, తర్వాత దీంట్లో ప్రైవేట్ ల్యాండ్ ను లీజ్ తీసుకొని తర్వాత లీజ్ తీసుకోకుండా ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొని ఆ ల్యాండ్ మీద కొన్ని పెట్రోల్ బంకు లాంటివి కావచ్చు, తర్వాత కమర్షియల్ బిజినెస్ చేసుకున్న పరిస్థితి. సో ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మా ల్యాండ్ లో ఉంటారో చూస్తారు, కానీ ఆ ల్యాండ్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, లీజ్ ఎప్పటి వరకు ఇచ్చారు, ఎంతవరకు లీజ్ ఇచ్చారు, మొత్తంగా లీజ్ మొత్తం వీడి పేరు మీద ఉందా అంటే వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఏదైనా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అలా కాకుండా వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ తరఫున ఒక పెద్ద మనుషులు మీడియా పెద్దలు ఫోన్ చేశారు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాం అన్న విషయాన్ని కాకుండా అక్కడ న్యాయ అన్యాయాలు జరిగిన పరిస్థితులను పరిగణలో తీసుకుని ఎఫ్ఐఆర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా అధికార బలం పెద్ద సంస్థ చేసేసరికి కొంతమంది కావాలని చెప్పేసరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఎఫ్ఐఆర్ చేస్తారు. ఖచ్చితంగా చట్టం న్యాయం అంటే ఒకటి ఉంటుంది, న్యాయ పరిస్థితి చాలా పెద్దది, కోర్టులు తప్పించుకొని కూడా ఎవరు కూడా ఇలాంటి అక్రమాలు పాల్పడలేరు. గతంలో చాలా నిరూపితమైనవి ఇప్పటికిప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇబ్బందులు ఫాల్ చేసినా న్యాయం అంటే ఉంటుంది కాబట్టి తన చట్టం తన పనిగా తెలుసుకుంటూ పోతుంది. ఇప్పటికిప్పుడు ఇలా చేయడం వల్ల ఎవరైతే వీళ్ళు అడ్డంగా సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఇబ్బంది పడ పరుస్తుంది. ఇప్పుడు కూడా ఈ విషయంలో అదే జరుగుతుందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వినారెడ్డి.